ఆయన డైరెక్ట్ చేసింది 11 సినిమాలు. వాటిలో మెగా కాంపౌండ్ హీరోలతో చేసినవే 6. రానున్న 2-3 ఏళ్లలో ఆయన ఆ హీరోలతో చేయబోతున్న సినిమాలు 3. దీన్ని బట్టి మెగా హీరోలతో ఆయన ఎఫైర్ ఎలా నడుస్తుందో ఊహించుకోవచ్చు. ఆ డైరెక్టర్ నన్ అదర్ దెన్ త్రివిక్రమ్. 1999లో కె విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన స్వయంవరం మూవీతో డైలాగ్ రైటర్ గా పరిచయమై తొలి సినిమాతోనే ఎవరి రైటర్ డైలాగ్స్ భలే రాశాడు అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ తన గురించి మాట్లాడుకునేలా చేసిన గనుడు త్రివిక్రమ్. ఆ తర్వాత 3 ఏళ్లకే అంటే 2002లోనే డైరెక్టర్ గా మారి తరుణ్ శ్రియ జంటగా నువ్వే నువ్వే అనే మూవీ తీసి విజయం సాధించాడు. అది వరకు రైటర్ గా 6 సినిమాలకు డైలాగ్స్ రాసినా వాటిలో నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి లాంటి బ్లాక్ బస్టర్ డైలాగ్ రైటింగ్ సినిమాలున్నా బెస్ట్ రైటర్ గా నంది అవార్డు పొందలేకపోయిన త్రివిక్రమ్ తన తొలి డైరెక్టోరియల్ ఫిల్మ్ నువ్వే నువ్వేతో బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డు అందుకోవడం విశేషం. నువ్వే నువ్వేతో మొదలుకొని ఇప్పటి అల వైకుంఠపురంలో వరకు త్రివిక్రమ్ క్రియేటివ్ మైండ్ లో నుంచి 11 సినిమాలు పుట్టాయి. నువ్వే నువ్వే మూవీని అతడు తీసిన విధానం చూసి ముచ్చటపడిన మహేష్ వెంటనే తనను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అలా తన సెకండ్ సినిమానే మహేష్ తో తీశాడు త్రివిక్రమ్. అది అతడు మూవీ. నందకిషోర్ అలియాస్ పార్థు క్యారెక్టర్ లో మహేష్ ను త్రివిక్రమ్ చూపించిన విధానం, మహేష్ నుంచి అతను రాబట్టిన అభినయం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. అందుకే థియేటర్ల కంటే కూడా టీవీలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా విడుదలై 14 ఏళ్లు దాటగా ఇప్పటికీ ఎన్నిసార్లు ఆ సినిమా టెలికాస్ట్ అయ్యిందో లెక్కే లేదు. అయినా విసుగు లేకుండా ఆ మూవీని జనం చూస్తూనే ఉన్నారు. అదే మహేష్ తో మరోసారి జట్టు కట్టి కలేజా తీశాడు త్రివిక్రమ్. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా బిలో యావరేజ్ గా నిలిచినా ఆ సినిమాని చాలా స్టైలిష్ గా తీశాడని, నటుడిగా మహేష్ లోని కామిక్ యాంగిల్ ని బాగా ఎలివేట్ చేశాడని త్రివిక్రమ్ పేరు తెచ్చుకున్నాడు. యుద్ధనపూడి సులోచనారాణి నవల మీనా ఆధారంగా అతను రూపొందించిన ఆ సినిమా నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన ఆ సినిమా యుఎస్ టాప్ టాలీవుడ్ గ్రాసెస్ లో ఒకటిగా నిలవడం చెప్పుకోదగ్గ విషయం. అనసూయ అనే పాత్రలో సమంతను అతను చూపించిన విధానం, ఆనంద్ విహారీగా నితిన్ తో ఆమె కెమిస్ట్రీని పండించిన విధానం ఆడియన్స్ ను బాగా అలరించింది. ఇదే నవల ఆధారంగా గతంలో కృష్ణతో విజయ నిర్మల రూపొందించిన మీనా సినిమాని మించి ఘన విజయం సాధించింది. 2018లో జూనియర్ ఎన్టీఆర్ తో తొలిసారి జట్టు కట్టిన త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ సినిమాని రూపొందించాడు. రాయలసీమ ఫ్యాషనిజం బ్యాక్ డ్రాప్ తో జగపతి బాబును అత్యంత కిరాతకుడైన ఫ్యాషనిస్ట్ గా చూపిస్తూ తీసిన ఈ మూవీ తార కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. పూజా హెగ్డేను అరవింద్ గా చూపిస్తూ సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయడానికి వీరరాఘవ పాత్రలో తారక్ ఏం చేశాడో తనదైన శైలిలో చూపించాడు త్రివిక్రమ్. ఇందులో అతను రాసిన డైలాగ్స్ కానీ తారక్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానం కానీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడిక మెగా హీరోలతో త్రివిక్రమ్ సాగిస్తూ వస్తున్న జర్నీ విషయానికి వద్దాం. మెగా హీరోల్లో అతను తొలిసారి డైరెక్ట్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో. ఆ సినిమా 2008లో వచ్చిన జల్సా. యాక్షన్ కామెడీ మూవీగా త్రివిక్రమ్ రూపొందించిన ఈ మూవీలో సంజయ్ సాహు క్యారెక్టర్ లో పవన్ ను చూపించిన విధానం, ఆ పాత్రను పవన్ చేసిన తీరు, ఆయన చేత త్రివిక్రమ్ చెప్పించిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. అంతేనా, పవన్ ఇలియానా మధ్య అతను తీసిన సన్నివేశాలు ఆహ్లాదాన్ని పంచాయి. అలా జల్సా నుంచి మెగా హీరోలతో త్రివిక్రమ్ ఎఫైర్ మొదలైంది. ఆ తర్వాత పవన్ తో అతను తీసిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ అవడం మనం చూసాం. గౌతమ్ నందాగా పవన్, అతని మేనత్త సునందగా నదియా పాత్రల్ని అతను తీర్చిదిద్దిన విధానం, క్లైమాక్స్ లో వాళ్ల మధ్య తీసిన సీన్ ప్రేక్షకుల్ని అమితంగా అలరించి ఆ స్థాయి విజయాన్ని అందించింది. ముఖ్యంగా 6 అడుగుల బుల్లెట్ గా పవన్ అభివర్ణిస్తూ తీసిన పాట కానీ అందుకు తగ్గ తరహాలో పవన్ చేత పలికించిన మాటలు కానీ బాగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ తో త్రివిక్రమ్ తీసిన 3వ సినిమా అజ్ఞాతవాసి మాత్రం హ్యాట్రిక్ హిట్ అందించలేకపోయింది. దీన్ని అత్తారింటికి దారేది తరహాలోనే చిత్రీకరించడంతో ప్రేక్షకులు మెచ్చలేకపోయారు. ఎప్పటిలా డైలాగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ తో తొలిసారి జులై సినిమాకి జట్టు కట్టాడు త్రివిక్రమ్. అది అప్పటికి బన్నీ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. రవీంద్ర నారాయణ అలియాస్ రవి పాత్రలో బన్నీ, బిట్టు పాత్రలో సోను సూద్, మధు క్యారెక్టర్లో ఇలియానా, ఏసీపీ సీతారాం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ను అతను చూపించిన తీరు, ఆ పాత్రల మధ్య సన్నివేశాలు ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత బన్నీతో చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి భారీ విజయం సాధించకపోయినా అందులో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. బన్నీ చేసిన బంటు క్యారెక్టర్ ఆడియన్స్ ను అయస్కాంతం లాగా లాగేసింది. డైలాగ్స్ విపరీతంగా అలరించాయి, సన్నివేశాలు వినోదాన్ని పంచాయి, కుటుంబ బంధాలు హృదయాన్ని హత్తుకున్నాయి.
ఇలా 11 సినిమాల్లో 6 సినిమాల్ని మెగా కాంపౌండ్కు చెందిన ఇద్దరు హీరోలతో చేసిన త్రివిక్రమ్ రానున్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో సినిమాలు తీసేందుకు సిద్దమవుతున్నాడు. అలా వైకుంఠపురంలో మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను డైరెక్ట్ చేయనున్న అతను దాని తర్వాత చిరంజీవితో తొలిసారి పనిచేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అలాగే బన్నీతో 4 సినిమా, చరణ్తో మొదటి సినిమాని చేయడానికి త్రివిక్రమ్ సబ్జెక్టులను రెడీ చేస్తున్నట్లు వినికిడి. 2024లోగా ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఇలా మెగా హీరోలతో వరుసగా పనిచేస్తూ వాళ్లపై ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తూ వాళ్ల ఇమేజ్ మరింత పెరగడానికి తోడ్పడుతున్నాడు. మరోవైపు డైరెక్టర్ గా టాప్ లీగ్ లో తన స్థానాన్ని మెరుగుపంచుకుంటున్నాడు ఈ మాటల మాంత్రికుడు. కాదు కాదు, సెల్యులాయిడ్ తాంత్రికుడు